డిఎస్సి ఎస్జీటి ఆశావాహులందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అండ్ నేను ఇప్పుడు 7th క్లాస్లోని పోయట్స్ అండ్ నావెలిస్ట్ గురించి చెప్తున్నాను. అండ్ పోయట్స్ అండి ఎక్కువగా ఉన్నారు, అండ్ నావెలిస్ట్ ఒకళ్ళే ఒకళ్ళు ఉన్నారు, ఆర్కే నారాయణ్. సో ఆయన గారి గురించి కూడా మనం దీంట్లోనే, అంటే టోటల్గా 7th క్లాస్కి సంబంధించి మనకు సిలబస్లో ఉన్న ఏవైతే పోయట్స్ అండ్ నావెలిస్ట్ ఉన్నారో 7th క్లాస్కి సంబంధించి ఈ యొక్క వీడియోలోనే మనం చర్చించుకోబోతున్నాం టోటల్గా, కాబట్టి జాగ్రత్తగా వినండి. అండ్ మనం 7th క్లాస్లో అండి మనకు పోయట్స్ ఉన్నారు, సో వాళ్ళకి సంబంధించిన వర్క్స్ కూడా చదవాలి, ఎందుకంటే డిఎస్సి సిలబస్లో చూడండి పోయట్స్ నావెలిస్ అండ్ దేర్ వర్క్స్, వాళ్ళ యొక్క వర్క్స్ చదవాలి. యాక్చువల్గా మీరు కొన్ని గైడ్లు కానీ లేదా కొన్ని ఈ యొక్క మామూలుగా మార్కెట్లో లభ్యమయ్యే వాటిని చూస్తే జనరల్గా ఏం చేశారంటే ఎవరెవరో వాళ్ళ గురించి చేశారు, సో వాళ్ళందరి గురించి చదవడం వల్ల అంత లాభం అనేది నేనైతే అనుకోను. కారణం ఏంటంటే వాళ్ళు ఎగ్జామ్ పెడుతుంది ఎస్జీటి సెకండరీ గ్రేడ్ టీచర్ అండ్ ప్రైమరీ లెవెల్, కానీ మీకు గైడ్లు ఇస్తుంది నెట్ లెవెల్, అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఎవరైతే పీజీ అయిపోయి వాళ్ళు డిగ్రీ లెక్చరర్ స్థాయిలో వాళ్ళు ఇస్తున్నారు, అవి చదవడం వల్ల మన మార్కులు అటు ఉంచితే ఆయాసం వస్తుంది, కాబట్టి దయచేసి మీరు గమనించగలరని ప్రార్థన. ఒకవేళ మీ 7th క్లాస్ 6th నుంచి 10th వరకు లేదా 6th కనీసం 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అన్నీ కంప్లీట్ అయితే అప్పుడు వెళ్ళండి, నో ప్రాబ్లం. అండ్ నేను ఒక విషయం మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, అండ్ మీరు ఎవరైనా నాకు కాంట్రిబ్యూట్ చేయదలుచుకుంటే, సార్ మీ వల్ల మేము చక్కగా నేర్చుకోగలుగుతున్నాం, అసలు కోచింగ్కి వెళ్ళాలనుకున్నాం, ఆర్థికంగా బాగోకం, లేకపోతే ఇంట్లో నేను అక్కడ ఉండాల్సిన పరిస్థితి, ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల వల్ల నేను వెళ్ళలేదు, కానీ మీ ద్వారా ఆ లోటు అనేది మాకు తీరుతుంది, మీకు కొంచెం కాంట్రిబ్యూట్ చేయదలుచుకున్నాం అని అనుకునే వాళ్ళు ఈ బ్యాంక్ అకౌంట్ కానీ గూగుల్ పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ మీరు చెల్లించవచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు చెల్లించడం ద్వారా నాకు ప్రోత్సాహంతో పాటు ప్రోత్సాహకం కూడా లభిస్తుంది. అండ్ చాలాసార్లు నేను వీడియోలు చేస్తున్నప్పుడు ఒక్కోసారి అరగంట చేస్తున్నప్పుడు మధ్యలో వీడియో ఆగిపోతుంది అండ్ కాంట్ ఓపెన్ ఫైల్ అని వస్తుంది, సో ఇలాంటివి చాలా ఉంటాయి. విసుగొచ్చినప్పుడు ఇంత కష్టపడి ఒక వీడియో చేశాను, అయ్యో మరలా వీడియో చేయాలా అని అనిపించినప్పుడు మీరు ఇచ్చిన స్ఫూర్తి ఏదైతే ఉందో అది మరలా నేను మరలా ఆ వీడియో చేయడానికి ఎన్నోసార్లు ఉపయోగపడింది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం 7th క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఫస్ట్ మనకు కనబడేది ఇరిన్ థామ్సన్ అనే కవయిత్రి కనబడుతుంది. సో ఈమె ఇంగ్లాండ్లో పుట్టింది, ఈమె 19వ శతాబ్దంలో. ఈమె ముఖ్యంగా పిల్లల కోసం మాత్రమే పోయిమ్స్ రాసింది. సో ఈమె రాసిన పోయిమ్స్ ఏంటంటే టౌన్ చైల్డ్, రెయినీ నైట్స్, ఏ పెన్నీ విష్, అండ్ క్యారవాన్స్ ఫీట్, సీక్రెట్ ప్లేస్, అండ్ కంట్రీ చైల్డ్, వెల్కమ్ టు స్ప్రింగ్, ఎట్సెట్రా. సో ఇప్పుడు ఈమె రాసిన దాంట్లో మనకు 7th క్లాస్లో ఇచ్చింది ఏంటయ్యా అంటే టౌన్ చైల్డ్ అండ్ ద కంట్రీ చైల్డ్ అనేది ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఇప్పుడు అభ్యసిద్దాం. అండ్ ద టౌన్ చైల్డ్, ఐ లివ్ ఇన్ ద టౌన్ ఇన్ ఏ స్ట్రీట్, నేను ఒక వీధిలో ఒక పట్టణపు వీధిలో ఉంటున్నాను. ఇట్ ఈస్ క్రౌడెడ్ విత్ ట్రాఫిక్ అండ్ ఫీట్, జనాలందరూ నడవడం అండ్ అంతేకాదు వాహనాల ద్వారా ఏర్పడిన రద్దీలో ఉంటాను. దెర్ ఆర్ బసీస్ అండ్ మోటార్స్ అండ్ ట్రామ్స్, సో బస్సులు ఉంటాయి, మోటార్ కార్లు ఉంటాయి అండ్ ట్రామ్స్ ఉంటాయి. ట్రామ్స్ అంటే మామూలు వాహనాలేనండి, మోటార్ వాహనాలు అని. అండ్ ఐ విష్ దే వర్ మీడోస్ అండ్ ల్యాంప్స్, ట్రామ్స్ అంటే ట్రైన్స్ అండి, అండ్ మోటార్ వాహనాలు అండ్ ట్రైన్స్ అంటే ఇవి. ట్రామ్స్ అంటే ఎట్లా అంటే ఇవి ప్రత్యేకంగా వేయబడిన ట్రాకుల మీద నడుస్తూ ఉంటాయి, ట్రైన్స్ మాదిరిగా. ఐ విష్ దేర్ వర్ మీడోస్ అండ్ ల్యాంప్స్. ఇతను కోరుకుంటున్న ఎవరు, టౌన్ చైల్డ్ ఏమని కోరుకుంటున్నాడు, చక్కటి పంట పొలాలు మరియు గొర్రెలు ఇలాంటివి తిరుగుతూ ఉంటే ఎంత బాగుండో అనుకుంటున్నాడు టౌన్ చైల్డ్. ద హౌస్ ఇస్ ఆల్ వెయిట్ ఇన్ ఎ రో, అసలు ఇళ్ళన్నీ కూడా ఒక చక్కగా ఒక వరుసలో ఉంటాయి. దెర్ ఇస్ అ స్మోక్ ఎవ్రీవేర్ దట్ ఐ గో, నేను వెళ్ళిన ప్రతి చోట కూడా పొగే కనబడుతుంది. ఐ డోంట్ లైక్ ద నాయిసెస్ ఐ హియర్, నేను వింటున్న శబ్దాలు నాకు నచ్చవు. ఐ విష్ దేవ వూడ్స్ వెరీ నియర్, చక్కగా అడవి లాంటి ప్రదేశాలు ఉంటే ఎంత బాగుండో. ఇదన్నీ కూడా టౌన్ చైల్డ్ అనుకుంటున్నాడండి. దేర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఐ లవ్, టౌన్ చైల్డ్ అయినా నేను ప్రేమిస్తుంది ఒకదాన్ని. అండ్ దట్ ఈజ్ అ స్కై ఫార్ అబౌవ్, అల్లంత దూరాన ఉన్న ఆకాశాన్ని. దేర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ రూమ్ ఇన్ ద బ్లూ,
ఆ నీలాకాశంలో చాలా చోటు ఉంది. ఇక్కడంతా రద్దీగా ఉన్న ఆకాశంలో మాత్రం చాలా చోటు ఉంది. ఫర్ క్యాజిల్స్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ మీ టు నాకు మరియు అండ్ మేఘాలతో ఏర్పడిన కోటలకి కూడా. సో ఇరిన్ థామ్సన్ రాసిన టౌన్ చైల్డ్ అనేది. సో టౌన్ చైల్డ్కి ప్రతిదీ కూడా ఇష్టంగా లేదు. చక్కగా పంట పొలాలు, చక్కగా అడవి అలాంటివి ఉంటే బాగుండు అనిపిస్తుంది. అయితే ఇతను ఆకాశాన్ని చూసి మురిసిపోతున్నాడు. అండ్ తర్వాత మనం చూసుకుంటే కంట్రీ చైల్డ్, కంట్రీ అంటే ఇక్కడ పల్లెటూరు అండి, ఇది కూడా అడగడానికి అవకాశం ఉంది. ద కంట్రీ చైల్డ్, వాట్ ఈజ్ మెంట్ బై కంట్రీ? కంట్రీ అంటే దేశం కాదండి, కంట్రీ అంటే ఇక్కడ విలేజ్ అని అర్థం. పల్లెటూరు, కంట్రీ అంటే పల్లెటూరు. మై హోమ్ ఈజ్ అ హౌస్ నియర్ అ వుడ్. సో నా మా ఇల్లు ఎక్కడుంది? అడవికి దగ్గరలో ఉంది. ఐ వుడ్ లివ్ ఇన్ ఎ స్ట్రీట్ ఇఫ్ ఐ కుడ్. నేను చక్కగా ఒక వీధిలో ఉంటే ఎంత బాగుండు. ద లైన్స్ ఆర్ సో క్వైట్, ఓ డియర్. అసలు మా లైన్లన్నీ కూడా ఎంతో నిశ్శబ్దంగా ఉంటాయి, ఏ వాహనాలు నడవు. ఐ డు విష్ దట్ సమ్వన్ లివ్ నియర్. అయ్యో, ఎక్కడో అడవిలో ఉంటున్నాం, ఎవరైనా దగ్గరగా ఉంటే ఎంత బాగుండు. దేర్ ఈజ్ నో వన్ టు ప్లే విత్ ఎట్ ఆల్. ఇక్కడ అసలు ఆడుకోవడానికి ఎవరూ లేరు. ద ట్రీస్ ఆర్ సో హై అండ్ సో టాల్. చెట్లన్నీ చాలా ఎత్తుగా ఉన్నాయి. అండ్ ఐ షుడ్ బి లోన్లీ ఫర్ అవర్స్ వర్ ఇట్ నాట్ ఫర్ ద బర్డ్స్ అండ్ ద ఫ్లవర్స్. నేను ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండాల్సి వస్తుంది, కానీ ఇక్కడే పక్షులు పూలు ఉండడం వల్ల కొద్దిగా నేను ఉపశమనం పొందుతున్నాను. ఐ విష్ దట్ ఐ లివ్డ్ ఇన్ ఎ టౌన్ టు సీ ద ఆల్ ద ట్రాన్స్ గోయింగ్ డౌన్. చక్కగా నేను పట్టణంలో ఉంటే ఎంత బాగుండు, ఆ వెళ్ళే ట్రైనులు అవి ఇవి చూసుకుంటూ. ఏ ట్వింక్లింగ్ స్ట్రీట్ దట్ ఈస్ బ్రైట్ విత్ ద వండర్ఫుల్ కలర్స్ అట్ నైట్. సో చక్కగా నేను చూసుకుంటా ఉంటే ఒక ట్వింక్లింగ్ స్ట్రీట్ అంటే వెలిగే వీధి, దట్ ఈస్ బ్రైట్ విత్ వండర్ఫుల్ కలర్స్ అట్ నైట్. చక్కగా వీధులు, పల్లెటూళ్ళలో ఉండే ఈ యొక్క రోడ్ల మీద ఎటువంటి లైట్లు అనేవి ఉండవు, కానీ ఈ యొక్క పట్టణంలో ఏంటంటే చక్కగా రోడ్లన్నీ కూడా వెలుతురుతూ ఉంటాయి. అదే చెప్తున్నాడు అండ్ కంట్రీ చైల్డ్. సో కంట్రీ చైల్డ్ కంటే ఏమో టౌన్ అంటే ఇష్టం, టౌన్ చైల్డ్కి ఏమో కంట్రీ అంటే ఇష్టం. సో ఇరిన్ థామ్సన్ రాశారనమాట. సో ఈమె కవయిత్రి, ఈమె బ్రిటిష్ దేశస్తురాలు, ఇంగ్లాండ్లో పుట్టింది. అయితే ఆమె ముఖ్యంగా రాసింది ఎవరి కోసమే అంటే పిల్లల కోసమే రాసింది ఇవన్నీ కూడా పోయమ్స్ అనేవి. సో ఈ పోయిమ్స్ ఒకసారి చూసుకోండి. హూ రోడ్ టౌన్ చైల్డ్, హూ రోడ్ కంట్రీ చైల్డ్ అని అడగడానికి అవకాశం ఉంది. తర్వాత మనం రెండో పద్యానికి వచ్చేసామండి. ఇట్స్ చేంజ్, ఇట్స్ చేంజ్ అనేది ఒక మార్పు, మార్పు అన్నమాట, మార్పు వచ్చేస్తుందని. సో ఇట్స్ చేంజ్, మార్పు, మార్పు అనేది ఇమా గోరి రాసింది. సో ఏంటి ఆ మార్పు అనేది చూద్దాం. ఇమా గోరి గురించి యాక్చువల్గా చాలా పుస్తకాల్లో వెతకడం జరిగిందండి. అయితే దొరికిన ఇన్ఫర్మేషన్ అంతగా సాటిస్ఫయింగ్గా లేదు అండ్ యాజ్ వెల్ యాజ్ అంతగా వివరాలు ఏమీ దొరకలేదు. సో అందుకని ఇక్కడ ఇవ్వలేదు. బట్ ఎనీహౌ ఆమె రాసిన పద్యాన్ని మనం చూద్దాం. మామ్, ఐ డోంట్ వాంట్ టు గో టు స్కూల్ టుడే. నేను స్కూల్కి వెళ్ళాలని అనుకోవట్లేదమ్మా. కాజ్ ఐ ఫియర్ అవర్ వరల్డ్ ఈజ్ ఇన్ డికే. మన ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలంగాను నాశనానికి దగ్గరగా ఉన్నట్టును అనిపిస్తుంది. I feel my teachers are part of the plot. I am the only one who sees through the rot. So, ఈ పన్నాగంలో, ఈ ప్రపంచం యొక్క నాశనానికి ఉన్న పన్నాగంలో మా యొక్క ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలు కూడా ఒక భాగం అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు చూడలేకపోతున్నారు, నేను చూడగలుగుతున్నాను. ఏంటంటే ఏదో కుళ్ళిపోతుందంట. సైంటిస్ట్ ఆర్ క్లోనింగ్ పిక్స్ అండ్ షీప్, సేయింగ్ ఇట్స్ ఎ చేంజ్ ఏ క్వాంటమ్ లీప్. సో శాస్త్రవేత్తలందరూ ఏం చేస్తున్నారు? పందులకి అండ్ గొర్రెలకి ప్రతిరూపాలని సృష్టిస్తున్నారు. అంటే డాలీ ఒకటి సృష్టించారు, అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అండి. క్లోనింగ్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారిని కానీ క్లోనింగ్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ సచిన్ టెండూల్కర్ గారు ఒక వయసులో ఎలా ఉన్నారో అట్లానే దించేస్తారనమాట, కాపీ, జిరాక్స్ కాపీ అనమాట. సో దాన్నే క్లోనింగ్ అంటారు. సో అట్లానే పందుల్ని, గొర్రెల్ని యాజ్ ఇట్ ఈజ్గా క్లోన్ చేసేస్తున్నారు. ఏం చెప్తున్నారు దీన్ని? ఇది ఒక శాస్త్ర సాంకేతిక ప్రగతి అని చెప్పుకుంటున్నారు. అలానే బయాలజిస్ట్, బయాలజిస్ట్ అండి తెలుసు కదండి, వీళ్ళు కూడా శాస్త్రవేత్తలే. అయితే జీవ శాస్త్రవేత్తలు వీళ్ళు, వాళ్ళు స్టెమ్ సెల్స్ని పెంచుకుంటా వెళ్తున్నారు. స్టెమ్ సెల్స్ని గనక ఒకసారి మనం గనక అది గనక ఆ యొక్క వైద్యం అందడం మొదలు పెడితే, స్టెమ్ సెల్స్తో నీకు చేయి లేకపోయినా, కాలు లేకపోయినా, ఏ అవయవం లేకపోయినా కానీ
అండ్ కొన్ని రోజుల్లో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా వాటిని పునర్నిర్మిస్తారు. అంటే ఒక చేయిని తయారు చేసేసి మీకు అండ్ మామూలు చేయిలాగే అండ్ వాళ్ళు ఆపరేషన్ చేసేస్తారు. దాంతో మీకు చేయి లేకపోయినా చేయి వచ్చేస్తుంది. అది స్టెమ్ సెల్స్ టెక్నాలజీ. చాలా నవజాత అంటే చాలా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఈ స్టెమ్ సెల్స్ అనేది. సో వాటిని పెంచుతున్నారు. ఇట్స్ చేంజ్ ద వే టు గో. అసలు ఇదే గొప్పది అని చెప్పుకుంటున్నారు జియాలజిస్ట్, భూగర్భ శాస్త్రవేత్తలు. ఆర్ ఫైండింగ్ క్రాక్స్ ఇన్ అవర్ సేయింగ్ ఇట్స్ చేంజ్, ప్రెడిక్టింగ్ ఇట్స్ బర్త్. సో భూకంపాలు జరుగుతుంటే ఈ భూగర్భ శాస్త్రవేత్తలు వెళ్ళి, అమ్మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉండి భూమి పుట్టుక గురించి అధ్యయనం చేసుకుంటున్నారు ప్రమాదంలో. ఆర్కియాలజిస్ట్, ఆర్కియాలజిస్ట్ అంటే పురావస్తు శాస్త్రవేత్తలు, పురాతనమైన వస్తువుల గురించి అధ్యయనం చేసేవాళ్ళు. ఆ డిగింగ్ ఆఫ్ ఫాజిల్స్ అండ్ బోన్స్, వాళ్ళు ఏం చేస్తున్నారు, శిలాజాల గురించి మరియు ఎముకల గురించి వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు తవ్వి మరి. అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది మార్పు, టైం ఫర్ క్లోన్స్, అవసరమైతే ఆ యొక్క గాడ్జిల్లా ఇలాంటి వాటిని కూడా మరలా క్లోనింగ్ ప్రక్రియ ద్వారా పుట్టించగలం, పుట్టిద్దాం అన్న రందిలో ఉన్నారు. ఎస్ సైంటిస్ట్ ఆర్ కాజింగ్ మీ గ్రేట్ కన్సర్న్. వీళ్ళందరినీ చూస్తుంటే నాకు భయం వేస్తుందమ్మా. గివింగ్ అస్ కిడ్స్ టూ మచ్ టు లెర్న్. ప్రతిదీ అధ్యయనం చేసేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, పిల్లల మీద ఎక్కువ రుద్దేస్తున్నారు. ఇప్పుడు క్లోనింగ్ అంటారు, కొత్త సబ్జెక్ట్ వస్తుంది చదవాలి. అండ్ జియాలజిస్ట్ అంటున్నారు ఏంటి, భూమి పుట్టుక గురించి అంటున్నారు, అదొక సబ్జెక్ట్ వస్తుంది చదవాలి. అండ్ పురాతత్వ శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు, ఫాజిల్స్ బోన్స్ అని తవ్వి తీసి వాటిని ఏం చేస్తున్నారు, ఆ అధ్యయనాలన్నింటినీ పిల్లల మీద పోస్తున్నారు, అవన్నీ ఏడ చదవాలి. అండ్ బయాలజిస్ట్ ఉన్నారు, స్టెమ్ సెల్స్ గురించి చదివి దాన్ని కూడా సబ్జెక్ట్ చేసేస్తారు రాబోయే రోజుల్లో, సైన్స్ బదులు స్టెమ్ సెల్స్ అని. అండ్ ఆర్కియాలజిస్ట్ ఇలాంటి జియాలజిస్టులు వీళ్ళు పెట్టిన అన్ని చదువులు మేము ఎలా చదవగలమమ్మా, ఈ ప్రపంచానికి నాశనానికి దోహదం చేస్తున్నారు వీళ్ళందరని ఈమా గోరీ ఇట్స్ చేంజ్ లో పేర్కొనడం జరిగింది. అండ్ వెరీ ఇంపార్టెంట్ బ్రిటిష్ పోయిట్ దగ్గరికి వచ్చేసామండి. అండ్ హీస్ నథింగ్ బట్ ఆల్ఫ్రెడ్ లార్డ్ టెనిసన్. ఆల్ఫ్రెడ్ లార్డ్ టెనిసన్ అనమాట. ఇతను చాలా గొప్ప కవి. అండ్ ఇతను ఏంటంటే ఆస్థాన కవి అనమాట. అంటే గ్రేట్ బ్రిటన్ తన కవిగా ఈయన్ని నియమించుకుంది ఎప్పుడు, క్వీన్ విక్టోరియా కాలంలో అనమాట. క్వీన్ విక్టోరియా అంటే మనకి దరిదాపులుగా 1857 ఆ ప్రాంతంలో ఉన్నట్టుంది, ఏమో నాకు అంత క్లారిటీ లేదు. బట్ ఎనీహౌ నాకున్న ఐడియా మాత్రం అదే 1857లో ఉన్నట్టున్నారు. ఇట్స్ అ డౌట్, అయినా మన ఎగ్జామ్కి ఉపయోగపడదు, జస్ట్ మనకు తెలియాలని చెప్పుకుంటున్నాం. ఈయన 1829 అవార్డెడ్ ఛాన్సలర్స్ గోల్డ్ మెడల్ అట్ కేంబ్రిడ్జ్ ఫర్ వన్ ఆఫ్ హిస్ ఫస్ట్ థీసిస్ టింబక్టు. సో ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ ఫస్ట్ టైమ్ ఒక రాశాడండి ఒక పోయము, అదేంటంటే టింబక్టు, టింబక్టు అనే దాన్ని రాశాడు 1829లో. ఆయనకి ఛాన్సలర్స్ గోల్డ్ మెడల్ లభించింది ఫస్ట్ పోయంతోనే. పుట్టిందేమో 1809లో యునైటెడ్ కింగ్డమ్లో, చనిపోయింది కూడా 1892లోనే. ఈయన రాసిన ఉత్తమమైన గ్రంథాలు ఏంటంటే, సారీ ఉత్తమమైన పోయమ్స్ ఏంటంటే యులిసిస్, తర్వాత ఇన్ మెమోరియం ఏహెచ్హెచ్, రింగ్ అవుట్, వైల్డ్ బెర్డ్స్, లేడీ ఆఫ్ షార్లెట్. యులిసిస్ ఇన్ మెమోరియం ఏహెచ్హెచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ చాలా చక్కగా ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ రాశాడు. ఈయన బ్రిటన్ ఆస్థాన కవి అనమాట. ఆస్థాన కవులు ఎలా అయితే ఉండేవాళ్ళు రాజ్యాల్లో, అలా గ్రేట్ బ్రిటన్ కూడా పోయిట్ లారెట్ అనేవాడు ఉండేవాడు. సో ఆయన క్వీన్ విక్టోరియా రెయిన్ పరిపాలనలో ఉండేవాడు అనమాట ఆల్ఫ్రెడ్ టెన్నిసన్. ఈయన రాసిన దేన్ని చదువుతున్నామయ్యా మనం అంటే, హోమ్ దే బ్రాట్ హర్ వారియర్ డెడ్. హోమ్ అంటే, హోమ్ అంటే గ్రేట్ బ్రిటన్, దే బ్రాట్ హర్, సో ఆ దేశానికి సంబంధించిన ఒక యోధుడిని చనిపోయాడు తీసుకొచ్చారనమాట. తీసుకొస్తే ఏం జరిగింది, సో ఒక యోధుడు యుద్ధంలో చనిపోయాడు. ఆ చనిపోయిన వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చారు, ఎట్లా, శవంగా తీసుకొచ్చారు. హోమ్ దే బ్రాట్ హర్ వారియర్ డెడ్. సో చనిపోయిన వ్యక్తిని తీసుకొచ్చారు ఇంటికి. షీ నార్ సూన్ నార్ అట్టర్ డెఫినెట్. షీ అంటే ఎవరండి, వైఫ్ ఆఫ్ ది వారియర్, ఆ యొక్క యోధుడి యొక్క భార్య. నార్ సూన్ మూర్ఛిలల అండ్ ఏడవలేదు. ఆల్ హర్ మేడెన్స్ ఆమె చెలికత్తలు కానీ ఆమె ఫ్రెండ్స్ కానీ వాచింగ్ సెట్ చూస్తూ చెప్పారు ఏమని, షీ మస్ట్ వీప్ ఆర్ షీ విల్ డై, ఆమె ఖచ్చితంగా ఏడవాలి, ఏడవకపోతే ఏం జరుగుతుంది, ఆ ఎమోషన్ మొత్తం కూడా ఒక అగ్నిపర్వతం పేలినట్టు గుండె పేలి లేదా గుండె పగిలి చనిపోతుంది ఆమె. ఆమె ఖచ్చితంగా ఏడిస్తేనే ఒక మార్గం అంటూ ఉండాలి,
ఆ మార్గాన్ని కక్కాలి, ఎట్నుంచి రావాలి, కన్నీళ్లుగా రావాలి. దెన్ దే ప్రేజ్డ్ హిమ్ సాఫ్ట్ అండ్ లో. అప్పుడు ఆమెని ఈ లోకంలోకి తేవడానికి, షాక్లో నుంచి ఆమెని ఈ లోకంలోకి తేవడానికి ఏం చేశారయ్యా అంటే, చనిపోయిన యోధుణ్ణి పొగడ్డం మొదలుపెట్టారు. ఎలా చిన్నగా, కాల్ హిమ్ వర్తీ టు బి లవ్డ్, అతను ప్రేమించబడ్డానికి చాలా అర్హుడు. ట్రూయెస్ట్ ఫ్రెండ్ అండ్ నోబ్లెస్ట్ ఫో, అతను చాలా ఉత్తమమైన మంచి మిత్రుడు, అంతేకాదు గొప్ప శత్రువు కూడా. తన దేశానికి నష్టం కలిగించే వాళ్లతో పోరాడి మరీ చనిపోయాడు. యట్ షీ నెయిదర్ స్పోక్ నార్ మూవ్డ్, అయినప్పటికీ కూడా ఆమె ఏం మాట్లాడలేదు, కదల్లేదు. సో ఒక రకమైన ఆ యొక్క వైఫ్ ఆఫ్ వారియర్ చాలా షాక్లో ఉండిపోయింది. ఆ షాక్లో నుండి ఎట్లాగైనా తేరేటట్టు చేయాలని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. స్టోల్ అ మేడెన్ ఫ్రమ్ హర్ ప్లేస్ లైట్లీ టు వారియర్ స్టెప్. సో ఆమె చుట్టూ ఉన్న ఈ యొక్క ఫ్రెండ్స్ లేదా చెలికత్తెలు అంటారు, లేదా స్నేహితులు, రెండు అర్థాలు వస్తాయి. ఆమెలో ఒక ఆమె ఏం చేసిందా అంటే, వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళి ఆ యొక్క యోధుని యొక్క శవం దగ్గర పక్కన ఉండి, టుక్ ద ఫేస్ క్లాత్ ఫ్రమ్ ద ఫేస్, ఆ యోధుని యొక్క శవం కప్పేసింది క్లాత్తో, ఆ గుడ్డని అట్లా ఫేస్ని తొలగించింది. కనీసం ఆ మొహం చూసైనా ఆ యొక్క వైఫ్ ఆఫ్ వారియర్ ఏడుస్తుందేమోనని, ఆ భార్య ఏడుస్తుందని. యట్ షీ నెయిదర్ మూవ్డ్ నార్ వెప్ట్, అయినా ఆమె కదల్లేదు, అయినా ఆమె ఏమాత్రమును ఏడవలేదు. సో ఈ విధంగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఫ్రెండ్స్ కానీ చెలికత్తెలు కానీ. ఏం చేస్తున్నారయ్యా అంటే, అండ్ చాలా ప్రయత్నాలు చేశారు, పొగిడారు అతన్ని, అయినా ఆమె కదలట్లేదు, మెదలట్లేదు, ఏడవట్లేదు. వెంటనే ఒకళ్ళు వెళ్ళి ఆ మొహం మీద ఉన్న గుడ్డను తీశారు. ఆమె చూడట్లేదు, ఏడవట్లేదు, మెదలట్లేదు, ఖచ్చితంగా ఈమె చచ్చిపోద్ది, చచ్చిపోద్ది అని అందరు మాట్లాడుకుంటున్నారు. ఆయన్ని పొగిడినా కానీ, ఆయన ఫేస్ని చూపించినా కానీ ఈమెలో చలనం అనేది జరగట్లేదు. రోజ్ ఏ నర్స్ ఆఫ్ 90 ఇయర్స్, సో 90 ఏళ్ళు ఉన్న ఆవిడ, ఒక ఆవిడ లేచింది అక్కడి నుంచి. లేచి సెట్ హీస్ చైల్డ్ అపాన్ హర్ని, వెంటనే తన పిల్లవాడు ఎవరు, వైఫ్ ఆఫ్ వారియర్, వారియర్ భార్యకి ఒక పిల్లోడు ఉన్నాడు, వారియర్కి వైఫ్కి కలిగిన ఒక సంతానం ఉంది, అది పిల్లవాడు అన్నమాట. సో ఒక చైల్డ్ ఉన్నాడు, ఆ చైల్డ్ని ఏం చేశారు, వెంటనే తీసుకెళ్ళి ఆ 90 ఏళ్ల ముసలామ ఏం చేసిందా అంటే, వెంటనే ఆమె ఒళ్ళో పెట్టింది, కాళ్ళ దగ్గర పెట్టింది. లైక్ సమ్మర్ టెంపెస్ట్ కేమ్ హర్ టియర్స్, వెంటనే ఆ యొక్క పిల్లవాడిని చూసిన ఆమెకి వెంటనే కంట్లో నుండి తుఫాను, ఎండాకాలంలో వచ్చే తుఫాను, ఏ విధంగా అయితే పెద్ద పెద్ద గాలివాటాలు వేసుకొని వస్తుందో ఆ విధంగా ఒక్కసారిగా కళ్ళల్లో తుఫాను కాస్త బయటికి, ఆ తీరం దాటి కళ్ళలో నుంచి బయటికి వచ్చింది. స్వీట్ మై చైల్డ్ ఐ లివ్ ఫర్ థీ, ఓ నా ప్రియమైన పిల్లవాడా, ఓ ప్రియమైన నా బిడ్డ, నేను నీ కోసం నేను బతుకుతాను అనేసి ఏడవడం ప్రారంభించింది. సో కొంతమంది గుండె పగిలి చనిపోయారంటారు, ఆ విధంగానే జరుగుతుంది షాక్లో ఉండి. అండ్ ఆ షాక్లో నుంచి బయటికి తేవడానికి చాలామంది చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. సో 90 ఏళ్ళ ఆమె చేసిన ప్రయత్నం అనేది ఇక్కడ ఫలించింది. దాని గురించి ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ రాయడం జరిగింది. అండ్ ఇదండి, అండ్ సో ఈ పోయము. అండ్ నెక్స్ట్ పోయానికి వెళ్దాం. ఇదేంటంటే హోమ్ దే బ్రాట్ హ వారియర్ డెడ్ అనమాట. తర్వాత బ్రియాన్ ప్యాటన్ రాశారు. సో బ్రియాన్ ప్యాటన్ ఏం రాశారంటే, డియర్ మమ్ అనేది ఒకటి రాశారు. అండ్ ఇట్స్ అ ఫన్నీ పోయం అనమాట, చాలా హాస్య జోడించబడిన పద్యము. ఆయన ఇంగ్లీష్ పోయెట్ ఆదరు, ఆయన్ని లివర్పూల్ పోయెట్లలో ఒకళ్ళుగా, లివర్పూల్ పోయెట్ అండి. సో లివర్పూల్ అనేది ఇంగ్లాండ్లో ఒక ప్రదేశం పేరు. సో ఆ ప్రదేశం మీదుగా ఆయన్ని లివర్పూల్ పోయెట్ అంటారు. ఆయన ఎక్కువగా మానవ సంబంధాల గురించి అండ్ లిరికల్ పోయెట్రీ ఎక్కువగా రాశారు. ఆయన ఫేమస్ వర్క్స్ పుస్తకాలు ఏంటంటే, లిటిల్ జానీస్ కన్ఫెషన్స్ అంటే ఒప్పుకోవడం, ద ఇర్రెలెవెంట్ సాంగ్, వ్యానిషింగ్ ట్రిక్, ఈమాస్ డాల్, ఇంపాసిబుల్ పేరెంట్స్. ఇవి ఆయన రచించిన పుస్తకాలు అండి బ్రియాన్ ప్యాటన్. సో ఇవి, అండ్ ఆయన రాసింది ఇప్పుడు మనం చదువుకోబోయేది డియర్ మామ్. సో డియర్ మామ్ అనేది మనం చదువుకుంటున్నాం, ప్రియమైన అమ్మ. డియర్ మామ్, ప్రియమైన అమ్మ, వైల్ యు వర్ అవుట్, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, ఏ కప్ వెంట్ అండ్ బ్రోక్ ఇట్ సెల్ఫ్, అమ్మా
ఇంట్లో ఉన్న ఒక కప్పు ఏం జరిగిందో తెలుసా? అది వెళ్ళిపోయి కింద పడి పగిలిపోయింది. ఏ క్రాక్ అప్పియర్డ్ ఇన్ ద బ్లూ వేవ్స్. చూడు ఆ నీలంగా ఉన్న పూల కుండీలో, అదంతట అదే క్రాక్ వచ్చేసింది, పగిలిపోయింది అది కూడా. అండ్ యువర్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ డాడ్ బ్రాడ్ బ్యాక్ ఫ్రమ్ చైనా. ఆ పూలకుండి ఎక్కడి నుంచి తెచ్చా అంటే చైనా నుంచి తెచ్చాడు. దానంతట అదే దాంట్లో పగులు అనేది వచ్చేసింది, క్రాక్ వచ్చేసింది. సమ్హౌ వితౌట్ మీ ఈవెన్ టర్నింగ్ ఆన్ ద ట్యాప్. నీళ్ళ ట్యాప్ తిప్పకుండానే ఎవరో పిల్లవాడు చెప్తున్నాడు ఈ మాటలన్నీ. ద సింక్ మిస్టీరియస్లీ ఓవర్ఫ్లో, అందులో నుండి నీళ్ళు వచ్చేసింది. ఆ నీళ్లు వచ్చేసిన తర్వాత ఆ సింక్లో నుండి ఆ నీళ్ళన్నీ కూడా పైకి పారి అండ్ ఇల్లంతా నీళ్లమయమైపోయింది. ఏ స్ట్రెయిన్ జామ్ స్ట్రెయిన్. అంతేకాదు జామ్ మరక, జామ్ అంటే బ్రెడ్ జామ్ అంటాం కదండి, బ్రెడ్ మీద ఆ జామ్ పూసుకొని తింటాం. ఆ జామ్ మరక అనేది అబౌట్ ద సైజ్ ఆఫ్ బాయ్స్ హ్యాండ్ అప్పియర్డ్ ఆన్ ద కిచెన్ వాల్. సో ఒక పిల్లవాడి చేతికి జామ్ తగిలించుకొని అట్లా గోడ మీద మరకలు ఉన్నాయి. ఒక పిల్లవాడి చేయంత మరకలు, దేని మరకలు? అవి జామ్ మరకలు అనేవి కిచెన్ గోడల మీద ఉన్నాయి. ఐ డోంట్ థింక్ వీ విల్ ఎవర్ డిస్కవర్ ఎగ్జాక్ట్లీ హౌ ద క్యాట్ మేనేజ్ టు టర్న్ ఆన్ ద వాషింగ్ మెషిన్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ది ఇన్సైడ్. అసలు ఇది నాకు అర్థం కాని విషయం ఏంటంటే అమ్మా, ఒక పిల్లి వాషింగ్ మెషిన్ లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకొని మరీ అండ్ స్విచ్ చేసుకుని గరగరా తిరుగుతుంది. ఆర్ హౌ ద సెల్ఫ్ రైజింగ్ ఫ్లో మేనేజ్ టు సెల్ఫ్ రైజ్. నాకు అర్థం కాని ఇంకో విషయం ఏంటంటే పిండంతా కూడా దానికదే గాల్లో లేచిపోయిందమ్మా. ఐ కెన్ టెల్ యూ ఐ వాస్ స్కేర్డ్ వెన్ యాజ్ ఇఫ్ బై మ్యాజిక్. ఇదేదో మ్యాజిక్ అయి ఉండొచ్చు. ఏ సీరీస్ ఆఫ్ మడ్డీ ఫుట్ ప్రింట్స్ అప్పియర్డ్ ఆన్ ద న్యూ వైట్ కార్పెట్. నువ్వు చక్కగా వైట్ కార్పెట్ వేయించావా, దాని మీద కూడా ఎవరో ఎవరో పిల్లోడి గుర్తులు, కాళ్ళ గుర్తులు మట్టి ఉన్నాయమ్మా. ఐ వాజ్ బీయింగ్ గుడ్, నేను ఆనెస్ట్, నేను నిజాయితీ పరుణ్ణి. బట్ ఐ థింక్ ద హౌస్ ఇస్ హాంటెడ్, మా ఈ ఇంటికి దయ్యం పట్టిందమ్మా అనేసి ఆ పిల్లవాడు అన్నాడనమాట. సో నోయింగ్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ఫిట్, ఐ హ్యావ్ గాన్ ఓవర్ టు గ్రాండ్స్ ఫర్ ఎ బిట్. సో ఇదంతా చూసి నీకు ఖచ్చితంగా ఒక రేంజ్లో కోపం వస్తుందని చెప్పే నేను మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నానమ్మా అని బ్రియన్ ప్యాటర్న్ రాశాడు. ఇది చాలా ఫన్నీగా ఉంది కదా. యాక్చువల్గా ఆ పిల్లవాడే అదంతా రచ్చ రచ్చ చేసి దాన్ని ఏదో దుష్టశక్తి ఆ విధంగా చేసింది అని చెప్పడానికి ప్రయత్నించాడు ఈ యొక్క పోయంలో, బ్రియన్ ప్యాటర్న్ రాసిన పోయంలో. అండ్ తర్వాత మనం చదవాల్సింది మై ట్రిప్ టు మూన్, ఇట్స్ రిటర్న్ బై ఆకృతి గోయల్. సో ఈమె గురించి కూడా యాక్చువల్గా మనకి ఏ వివరాలు లేవు ఏ పుస్తకంలో. సో చూద్దాం. సో మై ట్రిప్ టు ద మూన్ అంటే మూన్ చంద్రమండలం మీదకి నా యాత్ర అని. సో ఇక్కడ కూడా ఒక పిల్లవాడే. ఇక్కడ మనం వరుసగా పిల్లల గురించే చూస్తున్నాం. మనం చూసిన దాంట్లో మై డియర్ మమ్లో కానివ్వండి, నా ప్రియమైన అమ్మ అనే దాంట్లో కానీ, ఇట్స్ చేంజ్ అనే దాంట్లో కానీ అందరు కూడా పిల్లలే. సో మై ట్రిప్ టు మూన్ కూడా ఇక్కడ కూడా ఒక పిల్లవాడే. సో ఐ వాజ్ సిట్టింగ్ ఎలోన్ ఇన్ మై హౌస్, నా ఇంట్లో నేను ఒంటరిగా కూర్చొని ఉన్నాను. స్టడీయింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ మౌస్. సో హౌసు మౌస్, స్టడీయింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ మౌస్. చూడండి హౌసు మౌస్ దీన్ని రైమింగ్ అంటారు. సో నేను ఎలక పిల్ల. సో రెండు ఎలక పిల్లలు ఉన్నాయి. ఒకటి మామూలుగా ఇంట్లో తిరిగే ఎలకని కోసి చూస్తున్నట్టుగా, లేదా కంప్యూటర్ మౌస్ ఉంటుంది దానిలో ఉన్న బాడీ పార్ట్స్, దాంట్లో మౌస్లో పార్ట్స్ అయినా చూస్తున్నట్టు. సో ఏంటి స్టడీయింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ మౌస్. సో ఎలక పిల్ల యొక్క స్ట్రక్చర్ని నేను గమనిస్తాను. మై ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్ ఆన్, నా యొక్క పరీక్షలు జరుగుతున్నాయి. అండ్ సైన్స్ ఐ హ్యాడ్ నాట్ డన్. సో సైన్స్ ఎగ్జామ్ అనేది జరగలేదు, సైన్స్ అనేది అవ్వలేదు కాబట్టి ప్రిపేర్ అవుతున్నారు. ఒకవేళ ఇక్కడ మౌస్లో ఒకవేళ ప్రశ్న అడిగాడు అనుకోండి, వాట్ ఈజ్ మౌస్ హియర్, కంప్యూటర్ మౌసా లేకపోతే మామూలు మౌసా? సైన్స్ ఎగ్జామ్ జరగలేదు కాబట్టి ఒకవేళ కంప్యూటర్ సైన్స్ అనేది ఏమి అనలేదు కాబట్టి మనం మామూలు మౌస్కి మొగ్గు చూపొచ్చు. సడన్లీ ద లైట్స్ వెంట్ అవుట్. సో వెంటనే ఏం జరిగిందంటే అప్పుడే లైట్లు అనేవి ఆరిపోయినాయి. దెన్ ఐ హ్యాడ్ ఏ లౌడ్ బర్స్ట్, పెద్ద శబ్దం వినబడింది. సమ్ వన్ వాజ్ దేర్ అవుట్ సైడ్, బయట ఎవరో ఉన్నారు. ఐ వెంట్ అవుట్ టు లుక్, బయటికి వెళ్ళి చూద్దామని అనుకున్నాను. ఫుల్ ఆఫ్ రైట్, భయం వేసింది. దేనివల్ల? ఆ శబ్దం వల్ల. ఐ సా ఏ హ్యూజ్ రాకెట్, పెద్ద ర్యాకెట్ ఒకటి ఉంది. అండ్ ఆస్ట్రోనాట్ ఇన్వైట్.
సో ఆయన ఆస్ట్రోనాట్ ఇన్వైట్, వ్యోమగామి ఒకడు ఉన్నాడు ఎట్లా తెల్లని దుస్తుల్లో, హీ ఇన్వైటెడ్ మీ ఆన్ ఏ ఫ్లైట్ టు మూన్, పారా చంద్రమండల యాత్రకి వెళ్దాం అన్నాడు. వి రీచ్ దేర్ బై ఆఫ్టర్నూన్, సో అక్కడ లైట్లు వేస్తున్నాయి, లైట్లు పోయినాయి అంటే నైట్ అయింది, నైట్ నుంచి మధ్యాహ్నానికి ఏమయ్యారు, చంద్రమండలానికి వెళ్ళిపోయారు. వి జంప్డ్ అరౌండ్, అక్కడ నడవడానికి ఏముండదు కాబట్టి గెంతులేసాము అని చెప్తున్నాడు ఈ పిల్లవాడు. ఎందుకు గెంతులేశారు, యాజ్ వీ కుడ్ నాట్ వాక్ ఆన్ ద గ్రౌండ్, గ్రౌండ్ మీద అక్కడ నడవలేము. ఇట్ వాజ్ ఎ లాట్ ఆఫ్ ఫన్, అది మాకు చాలా ఉత్సాహాన్ని అండ్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఐ రీచ్ హోమ్ బిఫోర్ ద సెట్టింగ్ సన్, సూర్యుడు మళ్ళీ అస్తమించేలోగా మేం చేసాం, వచ్చేసాం ఇంటికి. మై సైన్స్ టెస్ట్ వెంట్ వెరీ వెల్, నా యొక్క సైన్స్ టెస్ట్ చాలా బాగా రాయగలిగాను. బట్ నో వన్ నోస్ ద సీక్రెట్, కానీ ఆ రహస్యం ఏంటో ఎవరికి తెలీదు. నేను సైన్స్ ఎగ్జామ్ ఇంత బాగా రాయడానికి గల ఈ యొక్క రహస్యం అనేది ఎవరికి తెలియదు. విచ్ ఈవెన్ నౌ ఇన్సైడ్ మీ డ్వెల్స్, అండ్ ఇప్పటికి కూడా నాలోనే ఉంది. ఏంటది అండ్ అదేంటంటే కల్పనా శక్తి, అంటే మనం చదివేది ఏదైతే ఉందో దాని ఊహాశక్తితో మనం ఏంటంటే దాన్ని మనం వేరే అట్లా వెళ్తున్నట్టు ఊహించుకొని గుర్తుంచుకోవడం అనేది ఒక ప్రక్రియ అన్నమాట. సో దాని గురించి అండ్ చెప్తూ ఉండొచ్చు. ఇది ఆకృతి గోయల్ గారి చేత రాయించబడింది. సో ఇక్కడ చివరిలో ఇంకోటి ఏంటంటే ఆ సీక్రెట్ అనేది ఇంకా నాలోనే ఉంది. సో ఈ విధంగా మొత్తం అతను ఏం చెప్తున్నాడంటే సైన్స్ ఎగ్జామ్ ఉంది చదవాలి, మౌ స్ట్రక్చర్ గురించి చూస్తున్నాడు, ఇంతలోకి ఒక వ్యోమగామి వచ్చాడు, వచ్చేసి తనని చంద్రమండలానికి తీసుకెళ్ళాడు, తర్వాత అండ్ నైట్ వెళ్తే మళ్ళీ సాయంత్రానికి, తర్వాత సాయంత్రానికి వచ్చేయడం జరిగింది, సైన్స్ ఎగ్జామ్ తర్వాత రాయడం జరిగింది, దానిలో సక్సెస్ సాధించడం జరిగింది. అది ఒక సీక్రెట్, అది నాకు మాత్రమే తెలుసు, నాకు మాత్రమే తెలుసు అన్న ఇది ఆకృతి గోయల్ రాయబడింది. ఇది ఒక బాయ్ అన్నమాట అంతా కూడా. సో అది అండ్ నెక్స్ట్ వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు పోయమ్స్ అన్ని పద్యాలన్నీ కూడా అయిపోయినాయి, పోయమ్స్ అయిపోయినాయి అండి. అండ్ ఒక నావెల్కి సంబంధించింది, అదేంటంటే స్వామి అండ్ ఫ్రెండ్స్ అండి. స్వామి అండ్ ఫ్రెండ్స్ అనేది నారాయణ్, ఆర్కే నారాయణ్ గురించి రాయబడింది. అండ్ హీరో, సెవెంత్ క్లాస్లో హీరో అనే పాఠం ఉందండి, అండ్ నైన్త్ క్లాస్లో అండి స్వామి ఈజ్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ స్కూల్ ఉంది. ఈ రెండు కూడా మనం కొంచెం తెలుసుకోవాలి. ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియోలు నేను చేయడం జరిగిందండి, దయచేసి SGT వీడియోస్ లిస్ట్లో వాటిని చూసుకోండి అని కోరుకుంటున్నాను. అండ్ మీ సౌలభ్యం కోసం ఈ వీడియోలో కింద అంటే షో మోర్ అని ఉంటుంది, అండ్ మీకు పీసీవీ అనే గుర్తు కనబడుతుంది, ఆ పీసీవీ అనే గుర్తుకి కొంచెం మీరు కిందగా చూస్తే షో మోర్ అని ఉంటుంది, ఆ షో మోర్ని కనుక క్లిక్ చేస్తే అక్కడ మీకు SGT కంటెంట్, SGT గ్రామరు అండ్ మెథడాలజీకి సంబంధించిన వీడియోల లిస్టులు కనబడతాయి. సో దాన్ని మీరు క్లిక్ చేసుకొని అన్నీ చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా అండి హీరో చదవండి అండ్ స్వామీజ్ ఎక్స్పెల్ ఫ్రమ్ స్కూల్ ఇవన్నీ 5-5 నిమిషాలే. సో 5-5 నిమిషాల వల్ల మీకు కోల్పోయేది ఏది ఉండదు, వచ్చేది తప్ప. సో దయచేసి అవి చూడండి ఆ వీడియోలు. అండ్ ఆర్కే నారాయణ అన్నప్పుడు అలా కూడా ముఖ్యమైన ప్రశ్నలు రెండు ఉంటాయండి, అవి ఏంటంటే ఆర్కే నారాయణ గారి పూర్తి పేరు ఏంటి, ఇది రేపు ఎగ్జామ్లో ఉండొచ్చు, పెద్ద ఆశ్చర్యం కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఏంటంటే రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి, ఇదండి ఆర్కే నారాయణ గారి పూర్తి పేరు, రాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ స్వామి ఆయన పూర్తి పేరు. తర్వాత అడిగే ప్రశ్న ఏంటంటే మాల్గుడి అనే ప్రదేశంతో పాపులర్ అయిన వ్యక్తి ఎవరు, ఆయన ఆర్కే నారాయణ్ని, ఆర్కే నారాయణ్. మాల్గుడి అనేది కాల్పనిక ప్రదేశం, సో మాల్గుడి అనే ప్రదేశమే లేదు. మాల్గుడి తర్వాత మాల్గుడి కథలు అని రాసి అది బాగా పాపులర్ అయిన తర్వాత దానికి ఒక ఊరికి ఆ పేరుని పెట్టుకున్నారు. ఇతను రాయడంలో ఒక ముగ్గురు ఉన్నారండి ఇంగ్లీష్ లిటరేచర్లో, అది ఇండియాకి సంబంధించి. వాళ్ళు ఎవరంటే ముల్క్ రాజ్ ఆనంద్ రాజారావు గారి సరసన ఈయన కూడా ప్రధానంగా ఉంటారు, ఆర్కే నారాయణ్ గుప్తా. సో వీళ్ళు అండ్ ఈ యొక్క వెస్ట్ ఫారిన్ సైడ్ కూడా బాగా తెలిసిన రచయితలు అన్నమాట వీళ్ళు, అండ్ నవలాకారులు. సో ఇవి ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకొన్ని విషయాలు ఉన్నాయి చర్చించుకుందాం. నారాయణ్ గారు వచ్చేసి 1906లో జన్మించారండి, అండ్ 2001లో చనిపోయారు. అండ్ ఈయనకి పద్మభూషణ్, పద్మవిభూషణ్ అండ్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ స్టోరీ ఇవ్వడం జరిగింది. ఈయన్ని చాలా వాటిని సినిమాలుగా కూడా తీసుకున్నారు.
స్వామి అండ్ ఫ్రెండ్స్ని అయితే మాటీలో వచ్చేసి మాల్గుడి కథలుగా వస్తూ ఉంటుంది. మాల్గుడి డేస్ ఇవన్నీ కూడా కలిపితే మాల్గుడి డేస్, స్వామి అండ్ ఫ్రెండ్స్ పెట్టేసుకొని మాల్గుడి కథలు అని వస్తుంటుంది. ద గైడ్ దేవానంద్ అనుకుంటా అండి, అండ్ ఆయన హీరోగా చేశారు ద గైడ్. అండ్ ఇంగ్లీష్ టీచర్, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, వెండర్ ఆఫ్ స్వీట్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, మీరు జాగ్రత్తగా కూడా వీటిని ఖచ్చితంగా మీరు వీటిని తెలుసుకోవాలండి. అండ్ మీకు తెలియాలి ఆర్కే నారాయణ్ గారు రాసినవి అని, ఇవన్నీ ఖచ్చితంగా తెలియాలన్నమాట. సో ఇదండి, దీంతో 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న పోయెట్స్, నావెలిస్ట్, ఎస్సేస్ ఎవరైతే ఉన్నారో అందరిది కూడా అయిపోయింది కేవలం 30 నిమిషాల్లో. అండ్ మీకు ఈ యొక్క నేను చెప్పిన దానివల్ల మీకేమైనా లాభం చేకూరితే, అండ్ మీరు ఏదైనా కొంత అమౌంట్ నాకు డొనేట్ లేదా కాంట్రిబ్యూట్ ఏదైనా కానీ చేయదలుచుకుంటే, అండ్ బ్యాంక్ అకౌంట్కి పంపించవచ్చు, యాజ్ వెల్ యాజ్ గూగుల్ పే ఆర్ తేజ్ ద్వారా కూడా పంపించవచ్చు. తేజ్ ద్వారా ఏంటంటే తేజ్లోకి వెళ్ళిపోయి న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత చివరిలో యూపీఐ ఐడి ఉంటుంది, ఇది కూడా తేజ్ యూపీఐ ఐడినేనండి, పంపించవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ పేటిఎం ద్వారా కూడా మీరు పే చేయవచ్చు. అండ్ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే అండ్ యాక్చువల్గా కోచింగ్ సెంటర్లో లాగా ఎట్లా అయితే క్వశ్చన్ కంప్లీట్ చేస్తారో, అండ్ నేను కూడా మెథడాలజీ అండ్ కంటెంట్ అవి పూర్తి చేయడానికి అండ్ ఎగ్జామ్ లోపల అండ్ చాలా సన్నద్ధమై ఉన్నాను కాబట్టి, అండ్ మీరు ఏదైనా కాంట్రిబ్యూట్ చేయదలుచుకుంటే అండ్ యు ఆర్ ఇన్వైటెడ్. సో ఎందుకంటే ఇది చాలా నాలో ప్రోత్సాహాన్ని నింపుతుంది. సో ఎన్నోసార్లు వీడియోలు ఫెయిల్ అయినప్పటికీ కూడా చేయడం, ఇవన్నీ కూడా మీరు చూపించిన ప్రోత్సాహం వల్లే ఇంతకాలం ఇన్ని వీడియోలు 100 వరకు కూడా చేయగలిగానంటే, ఇట్స్ జస్ట్ మీ యొక్క ప్రోత్సాహం ద్వారానే నేను చేయగలిగాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. దయచేసి ఈ వీడియోని మీరు షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. మీకేమైనా అవసరం ఉన్నా, అర్థం కాకపోయినా కొన్ని విషయాలు, అండ్ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. నాకు చాలామంది రోజుకు ఒక 10-15 మిస్డ్ కాల్స్ వస్తున్నాయి. దాన్ని తీయకపోవడానికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే, నేను ఆ కాల్స్ని అటెండ్ చేస్తూ పోతే వాళ్ళ పర్సనల్ లైఫ్లో అవి చెప్పేస్తున్నారు. అట్లా చెప్పడం ద్వారా ఏంటంటే నేను మీకు వీడియోలు చేయలేకపోతున్నాను. సో కాబట్టి అందరికీ ఉపయోగపడే వీడియోలు చేయాలి కాబట్టి, అండ్ నేను కాల్స్ అనేవి అటెండ్ చేయట్లేదు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎవరైనా కానీ మెసేజ్ చేస్తే ఇది నా ప్రాబ్లం అని చేస్తే నేనే వాళ్ళకి యాక్చువల్గా ఫోన్ చేయడం జరుగుతుంది కాబట్టి గమనించగలరు. అండ్ థ్యాంక్ యూ అండి, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. ఎస్జీటి అభ్యర్థులందరికీ కూడా నా నమస్కారాలండి. కొంతమంది అభ్యర్థులు వారు నేను చేసిన వీడియోలన్నింటినీ కూడా చూడడంలో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ మీకు నేను చేసిన ఎస్జీటికి సంబంధించిన అన్ని వీడియోలు కనుక కావాలి అంటే, మీరు చూస్తున్న వీడియో కింద ఈ గుర్తుంటుంది పీసీవీ అని, ఏపీడిఎస్సి 2018 ఇంగ్లీష్. మీరు కొంచెం కింద చూస్తే ఇక్కడ షో మోర్ అని ఉంటుంది. ఈ షో మోర్ని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే అక్కడ ఎస్జీటి కంటెంట్కి సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్ని కనుక మీరు క్లిక్ చేస్తే ఎస్జీటికి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉందో దాని దగ్గర తీసుకెళ్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎస్జీటి గ్రామర్ ఉన్న లింక్ ఇక్కడ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు గ్రామర్ దగ్గర తీసుకెళ్తుంది. అక్కడ ఉన్న వీడియోలన్నింటినీ మీరు వీక్షించవచ్చు. యాజ్ వెల్ యాజ్ ఎస్జీటి మెథడాలజీలో కూడా ఏవైతే వీడియోలు ఉన్నాయో వాటిని చూడడానికి ఈ లింక్ ద్వారా మీరు వెళ్ళవచ్చు. ఈ విధంగా మీరు నేను చేసిన ఎస్జీటి వీడియోలన్నీ కూడా చక్కగా చూడవచ్చు. అలానే మీరు సబ్స్క్రైబ్ చేయదలుచుకుంటే, అండ్ ఇక్కడ సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఉంటుంది సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఉంటుంది, గంట, అండ్ గంటని క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అందించబడతాయి. నేను చేసిన వీడియోలన్నీ కూడా మీరు చూడగలరు. అండ్ థ్యాంక్ యూ అండి.